ఏదైతే నవంబర్ 21వ తారీఖు నాడు వరంగల్ పార్లమెంట్ బై ఎలక్షన్కి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా పోటీ చేయబోతున్నారు. ప్రధానంగా అసలు ఈ పార్లమెంటు ఎన్నికలు ఎందుకు వచ్చాయి, రావటానికి ఏ పార్టీ కారణం, ఈ సీటు ఎందుకు ఖాళీ అయింది అనే విషయాన్ని యావత్ వరంగల్ పార్లమెంటు ప్రజానీకానికి అందరికీ తెలిసిన విషయమే. కేవలం రాజకీయ సౌలభ్యం కోసం ఈనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ స్థానిక పార్లమెంటు సభ్యుడితో రాజీనామా చేయించి అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మంత్రి కమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని రాజీనామా చేయించి ఆ ప్లేస్ని ఫిల్ చేయటం కోసం కేవలం ఒక వ్యక్తికి పదవి ఇవ్వటం కోసమే ఈనాడు అధికారంలో ఉన్న పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ బై ఎలక్షన్ వచ్చిందన్న సంగతి యావత్ పార్లమెంటు సభ్యులందరికీ, పార్లమెంటులో ఉన్న ఓటర్లందరికీ కూడా ఈ విషయం మనకు తెలుసు. ప్రధానంగా ఈ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే 2004 నుంచి 2009 వరకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించారో, పరిపాలించినప్పుడు తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా ఏవైతే నిధులిచ్చి వెనకబడ్డ ఈ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అని తపనతో అనేక కార్యక్రమాలు చేపట్టారో, చేపట్టిన కార్యక్రమాలు అత్యధికంగా ఈ వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న విషయం మనకు తెలియంది కాదు. ప్రధానంగా ఆనాడు జలయజ్ఞంలో భాగంగా ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత తుంగలో తొక్కబడిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు, కాంతాలపల్లి ప్రాజెక్టు, అదే రకంగా గిరిజన ప్రాంతం ఎక్కువ ఉన్న ఈ జిల్లా ప్రజానీకానికి సాగునీరుతో పాటుగా తాగునీరు కూడా ఇచ్చే దాంట్లో భాగంగా అనేకమైన కార్యక్రమాలు చేపట్టి మారుమూల గిరిజన తండాలకి కూడా తాగునీరు సాగునీరు ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిది. దీనికి నిదర్శనం మొన్న ఏదైతే షరిమల్లమ్మ పరామర్శ యాత్రలో రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలని పరామర్శించే దాంట్లో భాగంగా ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో పరామర్శకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో, ఆ వీధుల్లో, ఆ పట్టణాల్లో షరిమల్లమ్మకి పట్టిన బ్రహ్మరథం చూస్తుంటే తప్పకుండా ఏదైతే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారితో లబ్ధి పొందిన కుటుంబాలు, గ్రామాలు, పట్టణాలు, నియోజకవర్గాలు ఆ 7 ఉన్నాయో, తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పాటుగా ఈ వరంగల్ ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో దీవించనున్నారనేది మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిదర్శనమే మొన్న జరిగిన పరామర్శ యాత్ర. తప్పకుండా రాజశేఖర్ రెడ్డి గారి కన్న కలలు నెరవేర్చే దాంట్లో ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉందో, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భావోద్రేకాల మధ్య జరిగిన సాధారణ 2014 ఎన్నికల్లో ప్రజల తీర్పుకు భిన్నంగా ఈ బై ఎలక్షన్ పార్లమెంటు ఎలక్షన్లో ప్రజలు తీర్పు ఇవ్వనున్నారని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రజలు ఏదైతే ఈనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు కానీ,
ఎన్నికల తర్వాత చేసిన వాగ్దానాలు కానీ, అవి రైతులకి రుణాల మాఫీ విషయాల్లో కానీ, పేద విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాలు కానీ, దళితులకు ఇస్తున్న 3 ఎకరాల భూమి కానీ, మైనార్టీలకి గిరిజనులకు ఇస్తున్న 12% రిజర్వేషన్ కానీ, మహిళలకు ఇస్తున్న డాక్రా రుణాల్లో మాఫీ విషయంలో కానీ, ఏ ఒక్క విషయంలో కూడా చిట్ట చివరికి ప్రతి మనిషికి ఒక గూడు కావాలనో, ఆ గూడులో భాగంగా ఇల్లు నిర్మించే దాంట్లో భాగంగా మీకు ఒక రూమ్ ఏం సరిపోతుంది, ఒక గది మీకు ఎలా సరిపోతుంది, కనీసం 2 బెడ్రూములు కావాలి, దానితో పాటుగా మీ చుట్టాలు వస్తే పడుకోవటానికి తినటానికి ఒక డైనింగ్ హాల్ కావాలి అని అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 16 నెలలు పైగా దాటుతున్నప్పటికీ ఇంకా ఆ కార్యక్రమాన్ని నిన్న మొన్న దసరాకి శంకుస్థాపన చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 400 అని 400 ఒక నియోజకవర్గంలో ఒక గ్రామానికి 400లో ఎన్ని వాళ్ళని మీ ఆలోచన ఇచ్చి, ఏదైతే బడుగు బలహీన దళిత మైనారిటీలు ఉన్నారో వీళ్ళకి మీరు ఇచ్చే గృహాల హామీ గృహాలు కట్టిస్తామని నమ్మబలికి ఒక విచిత్రమైన ప్రపంచాన్ని వాళ్ళకు చూపించి ఈరోజు మీరు చూపిపోయి మీరు ఇస్తున్న గృహాలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. వేదిక మీద మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రత్యక్షంగా వారే చూస్తున్నారు. గ్రామాలలో ప్రతి గ్రామంలో కనీసం తక్కువలో తక్కువగా 60 నుంచి 70 ఇళ్ళు ఎమ్మెల్యే గారి మీద మాకు కావాలంటే మాకు కావాలని ఒత్తిడి ఉంది. ప్రతి నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 100 నుంచి 125 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంబులెన్స్ విషయానికి వస్తే అది 300 ఉండొచ్చు, 350 ఉండొచ్చు. ఇట్లా పక్కా గృహాల విషయంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలు ఎన్ని ఇళ్ళైతే కట్టించాయో రాజశేఖర రెడ్డి గారు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇళ్ళు కట్టించిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది. ఇట్లా ఒక్క ఇళ్ల విషయంలోనే కాదు, ఇందాక చెప్పినట్లు రుణాల మాఫీ విషయంలో కూడా ఎన్నికలకు ముందు ఈనాడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసి కొత్త రుణాలు ఇప్పిస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు మేము ఒకేసారి చేయలేము, 4 విడతలుగా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరము 25,000 చొప్పున మాఫీ చేస్తామని చెప్పి 25,000 చొప్పున మాఫీ చేయటం వలనే ఇది ఒక కారణం చేత ఈనాడు అత్యధికంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇదొక కారణం. రుణాల మాఫీలో ఫెయిల్ అవటం ఒక కారణం. ఏదైతే పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎట్లా రైతుల పక్షాన చూసే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ నిధిని ఒకదాన్ని ఏర్పాటు చేసి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈనాడు క్వింటాల్ పత్తి 4,100 చొప్పున, అదే రకంగా ధాన్యం విషయంలో కూడా ఏదైతే రేటు నిర్ణయించిందో ధాన్యానికి 300 చొప్పున, పత్తికి 900 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం బరాయించి ఉంటే ఈ ఆత్మహత్యలు జరగవని కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాబోయే బై-ఎలక్షన్లో పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని నిలబెట్టి, ఏదైతే ప్రజల గుండెల్లో దేముళ్ళ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో, రాజశేఖర రెడ్డి గారి కన్న కలలు నెరవేర్చడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్న ఈ మొట్టమొదటి ఎన్నికల్లో తప్పకుండా ప్రజల దీవెనలు ఉంటాయి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పైలోకంలో ఉన్నారు. ఈనాడు వరంగల్ బై-ఎలక్షన్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకుపై మనం అడిగిన, అమ్మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకేమైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందాయని మనం అడిగితే ప్రతి తల్లి తప్పకుండా ఇప్పటికైనా నిజం చెప్పుద్ది. ఆయన దేముడయ్యా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందాయని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కార్యక్రమాలన్నింటినీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు అందాయని ప్రతి తల్లి చెప్పుద్ది,
అదే రేపు రాబోయే ఎన్నికల్లో మాకు శ్రీరామ రక్ష మా అభ్యర్థి గెలుపుకు కారణమవుతుందని కూడా మీ అందరి ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రత్యేకంగా వరంగల్ పార్లమెంటు ప్రజానికానికి కూడా మీ ద్వారా ఒకటే అభ్యర్థిస్తున్నాను. ఏదైతే అధికార పార్టీ అధికారాల్లో మార్పుటి కోసం ఈ బై ఎలక్షన్ వచ్చిందో అధికార పార్టీకి గుణపాఠం చెప్పండి. ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో అష్ట కష్టాలు పడి మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టిందో కాంగ్రెస్కి గుణపాఠం చెప్పే సందర్భం కూడా ఈ ఎన్నికలు వస్తాయి. అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వాగ్దానాలు చేసి ఏ రకంగా జనాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ప్రజలని ఇబ్బంది పెడుతుందో ప్రత్యక్షంగా మనకు చూస్తున్నాం. ఇక్కడ తీర్పు కూడా రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ తీర్పు కూడా కనువిప్పు కలగాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కని కూడా ఈ వేదిక మీద నుంచి తెలుపుకుంటూ రాబోయే ఎన్నికల్లో మూడు పార్టీలకి అధికారంలో ఉన్న పార్టీకి కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ తప్పకుండా ఉంటుంది. విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుడని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ప్రజలు తేలిగ్గా ఏది మర్చిపోదు. వానలు కురవడంతోనే ఓతలు మానవు. ప్రజలు రాజన్నని ఈ రోజుకి గుండెల్లో దేముళ్లా పూజిస్తున్నారు. ఆ పూజ తప్పకుండా ఓటు రూపంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపుస్తారని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్క విషయం మీరు గమనించాలి, మీడియా మిత్రులు ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా రైతు దీక్ష చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఏ రాజకీయ పార్టీ మొదలుపెట్టక ముందు శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి విషయాల్లో ఏదో మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షంలో ఉండి మాట్లాడాలన్నది తాపత్రయంగా మాట్లాడాలన్నది మాట్లాడటం ఏ రోజు మాట్లాడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చెప్పేది చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన సందర్భంలోనే మొన్నటి నుంచి తప్పకుండా ప్రజల పక్షాన పోరాడగలిగేది ప్రజలకి దగ్గరయ్యేది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అతి కొద్ది రోజుల్లో, ఇంకా టైం ఉంది, అతి కొద్ది రోజుల్లో మా క్యాండిడేట్ ని మీ అందరి సమక్షంలో తీసుకొచ్చి పరిచయం చేసి అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. తప్పకుండా మా స్టార్ క్యాంపెయిన్స్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. రాజకీయ పార్టీలు రాజకీయంగా అనేక అపోహలతో గుడ్డగాల్చేసే కార్యక్రమాన్ని చేపడతాయి. దేనికోసం మేము పోటీ చేస్తున్నామనే ఒక వ్యక్తి కోసం పోటీ చేయటం లేదు. ఏ వ్యక్తి ఏ పార్టీ ఆ పార్టీ స్ట్రాంగ్ అయ్యి ప్రజల మన్నన పొందాలనే తాపత్రయంతో ప్రజల గుండెల్లో ఉన్నదాన్ని ఓటు రూపంలో మార్చే దాంట్లో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. ఏ పార్టీని గెలిపించడం కోసం వైఎస్ఆర్ పార్టీ అయితే పోటీ చేయడం లేదనేది మరొక్కసారి మీరు